కార్తీక పురాణము 24వ అధ్యాయము. అంబరీషుని ద్వాదశీ వ్రతము. అత్రి మహాముని మరలా అగస్త్యునితో, ఓ కుంభ సంభవా, కార్తీక వ్రత ప్రభావం ఎంత విచారించను, ఎంత విన్నను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరిస్తాను, ఆలకించు. గంగా గోదావరి మొదలైన నదుల్లో స్నానం చేసినందువలనూ, సూర్యచంద్ర గ్రహ సమయాలయందు స్నానాలు చేసినా ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణుడి నిజతత్వం తెలిపేడి. కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి రోజు భక్తి శ్రద్ధలతో దాన ధర్మాలు చేసేవారికి అంత ఫలమే కలుగుతుంది. ఆ ద్వాదశి రోజు చేసిన సత్కార్య ఫలము ఇతర దినాల్లో చేసిన ఫలం కంటే 1000 రెట్లు అధికం కాగలదు. ఆ ద్వాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలో చెప్తాను విను. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భోంచేసి ఆ మరుసటి రోజు అంటే ఏకాదశి రోజున ఏ వ్రతమూ చేయక శుష్కోష ఉపవాసం ఉండి ద్వాదశి గడిలు వచ్చిన తర్వాతనే భోంచేయాలి. దీనికి ఒక ఇతిహాసం ఉన్నది, దాన్ని కూడా వివరిస్తాను. సావదాండవై ఆలకింపము అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం అంబరీషుడు అనే రాజు ఉండేవాడు. అతడు పరమ భాగవోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి రోజు తప్పకుండా వ్రతం చేస్తూ ఉండేవాడు. ఒక ద్వాదశి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి. అందువల్ల ఆ రాజు పెందరకడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేతలచి సిద్ధంగా ఉన్నాడు. అదే సమయాన అక్కడికి కోప స్వభావుడైన దూర్వాసుడు వచ్చాడు. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలను కాబట్టి తొందరగా స్నానం చేసి రమ్మని కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి సమీపంలో గల నదికి స్నానానికై వెళ్లాడు. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనానికి రమ్మన్నాను, ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు, బ్రాహ్మణుడికి ఆతిథ్యమిస్తానని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం, అది గృహస్థుడుకు ధర్మం కాదు, ఆయన వచ్చే వరకు ఆగితే ద్వాదశి గడిలు దాటిపోతున్నాయి, వ్రతభంగమవుతుంది, ఈ ముని మహాకోపస్వభం కలవాడు, ఆయన రాకుండా నేను భుజిస్తే నన్ను శపిస్తాడు, నాకేమీ తోచుకున్నది, బ్రాహ్మణ భోజనాన్ని అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు, గడియలు దాటిపోయిన పిదప భోంచేస్తే హరిభక్తిని వదిలినవాణ్ణవుతాను, ఏకాదశి రోజున్న ఉపవాసము నిష్ఫలమవుతుంది, ద్వాదశి విడిచి భుజిస్తే భగవంతుడికి భోజనం చేసిన దుర్వాసుడికి కోపం వస్తుంది, అదీకాక ఈ నియమాన్ని నేను అతిక్రమించినడలా వెనుకటి జన్మయందు చేసిన పుణ్యాలు నశిస్తాయి, దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపానికి భయం లేదు, ఆ భయాన్ని శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు, కాబట్టి నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయడమే ఉత్తమము, అయినా పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులైన కొందరు పండితులను పిలిచి వారితో ఇలా అన్నాడు. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి రోజున ఏకాదశి అవడం వల్ల నేను కటిక ఉపవాసమున్నాను, ఈరోజు స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలున్నాయి, ద్వాదశి గడియల్లోనే భోజనం చేయవలసి ఉంది. ఇంతలో నా ఇంటికి దూర్వాస మహాముని వచ్చారు. ఆ మహాముని నేను భోజనానికి ఆహ్వానించాను, అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు, ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి, బ్రాహ్మణుణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భోజనం చేయవచ్చా, లేక వ్రతభంగాన్ని సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా, ఈ రెండిటిలో ఏది ముఖ్యమైందో తెలియచేయండి అని కోరాడు. దానికి ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల గర్భగుహ్రమందు జఠరాగ్ని రూపాన రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధ దానమును పచనముగా గావించి దేహేంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు, ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లుతుంది, అది చెలరేగిన క్షుద్బాధ దప్పిక కలుగుతాయి, ఆ తపం చల్లార్చాలంటే అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచాలి, శరీరానికి శక్తి కలుగచేసేవాడు అగ్నిదేవుడు, దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడయ్యాడు, ఆ అగ్నిదేవుణ్ణి అందరూ సదా పూజించాలి, గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనా భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు, అందులోనూ వేద వేదాంగ విద్యా విశారదును
మహాతపస్శాలియు సదాచార సంపన్నుడు అయిన దుర్వాస మహాముని భోజనానికి పిలిచి వానికి పెట్టకుండా తాను భోజించడం వల్ల మహాపాపాలు కలుగుతాయి, అందువల్ల ఆయుక్షీణం కలుగుతుంది. దుర్వాసుడంతటి వాణ్ణి అవమానం చేసిన పాపము సంప్రాప్తమవుతుంది అని తెలియచేశారు. ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి చతుర్వింశోధ్యాయము 24వ రోజు పారాయణం సంపూర్ణం.